హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే 21 టైప్స్ ఆఫ్ స్వీట్ కమాండ్స్ ఇన్ తెలుగు, ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, 21 టైప్స్ ఆఫ్ స్వీప్ కమెంట్స్ ఉంటుంది తప్ప తెలుగులో, మన తెలుగు లాంగ్వేజ్లో అనేది ఆ 21 టైప్స్ ఆఫ్ స్వీప్ కమెంట్స్ అనేది ఉండదు. అది మనం ప్రతి ఒక్కటి ఫస్ట్ నోట్స్లో ఎలా చేయాలనేది చూసేసి ఆ తర్వాత మనం ప్రాక్టికల్గా చూస్తాం, ఓకేనా? ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది నేర్చుకుంటాం. సో దట్ నేను ఫస్ట్ నా నోట్స్ అనేది ఓపెన్ చేస్తాను. నోట్స్లో ఎలా ఉందని చూడండి. అక్కడ జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇలానే ఉంటుంది అనేది. ఆ తర్వాత మనం కావాలంటే మనం ప్రాక్టికల్గా చూస్తాం. నాకు నోట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ప్రాక్టికల్ కావాలనే వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ చేసి చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. డైరెక్ట్గా నేను ప్రాక్టికల్గా క్యాటియాలో ఎలా చేయాలనేది చూపించుంటాను, ఓకేనా? క్యాటియా నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో నేను ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాను. నేను అంటే అవన్నీ నా రైటింగ్స్, నా నోట్స్. అది నేను క్యాటియా నేర్చుకున్నప్పుడు నేను నా కోసం నేను తయారు చేసుకున్న నోట్స్. అది ప్రతి ఒక్క కమెంట్ అనేది ఈ నోట్స్లో ఉంటుంది. ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలని అనిపిస్తే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. నేను ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ స్వీప్ కమెంట్స్ ఎక్కడుంది చూసాం. కొంచెం కిందికి పోయినామంటే కనిపిస్తుంది స్వీప్ కమెంట్స్. ఓకే, ఇక్కడ నుంచి స్వీప్ కమెంట్స్ అనేది స్టార్ట్ అయింది. ఇది చూసాం మనం. స్వీప్ కమెంట్స్లో మనం 21 టైప్స్ అనేది చెప్పుకున్నాం. చూడండి, ఫస్ట్ దాంట్లో ఏమంటే ఎక్స్ప్లిసిట్లో మనకి 3 ఉంటుంది. అదేమంటే ఫస్ట్ విత్ రెఫరెన్స్ సర్ఫేస్ విత్ 2 గైడ్స్, థర్డ్ వన్ ఏమంటే విత్ పుల్లింగ్ డైరెక్షన్. ఫస్ట్ వన్ చూడండి, విత్ రెఫరెన్స్ సర్ఫేస్ అనేసి ఉంది. దానికోసం మనం ఏం చేయాలంటే ఒక ప్రొఫైల్, ఒక స్ప్లైన్ అనేది డ్రా చేయాలి. ప్రొఫైల్ ఒకటి, స్ప్లైన్ ఒకటి. ఫ్రంట్ ప్లేన్లో ఒక ఆర్క్ డ్రా చేసినారంటే దానికి పర్పెండికులర్గా ఉండే ప్లేన్లో మీరు స్ప్లైన్ డ్రా చేసుకోండి, ఓకేనా? ఆర్క్ వచ్చి ప్రొఫైల్గా సెలెక్ట్ చేసుకోవాలా, స్ప్లైన్ వచ్చి మీరు గైడ్ కర్వ్గా సెలెక్ట్ చేసుకోవాలా అనేది మీకు ఇక్కడ నీట్గా నోట్స్ అనేది ఉంటుంది, ఓకేనా? విత్ 2 గైడ్ కర్వ్స్, ప్రొఫైలు 2 స్ప్లైన్ అనేది కావాలా, గైడ్ కర్వ్ 1 గైడ్ కర్వ్ 2గా సెలెక్ట్ చేసుకోవాలా, అది రెండు స్ప్లైన్స్, ఇది ప్రొఫైల్గా సెలెక్ట్ చేసుకోవాలా. విత్ పుల్లింగ్ డైరెక్షన్, ఒక డైరెక్షన్ చూపించాలా, సేమ్ అదేలా ఒక ఆర్క్ ఒక స్ప్లైన్ గైడ్ కర్వ్గా తీసుకోవాలా, ఓకేనా? అందులో సెకండ్ ఆప్షన్ లైన్, 2 లిమిట్, 2 లైన్స్ ఉంటుంది, గైడ్ కర్వ్ 1 గైడ్ కర్వ్ 2. లిమిట్ అండ్ మిడిల్, రెండు లిమిట్స్, అంటే 2 లైన్స్ ఉంటుంది, లిమిట్స్ అనేది ఇచ్చుకోవచ్చు, మనం డిస్టెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అలా, ఓకేనా? అలాంటిది విత్ రెఫరెన్స్ సర్ఫేస్ విత్ రెఫరెన్స్ కర్వ్ విత్ టాంజెన్సీ సర్ఫేస్, ఇది పేరు అనేది మిస్ అయింది, ఓకే. ఇది నెక్స్ట్ వచ్చి ఎఫ్, ఓకేనా? నెక్స్ట్ జి, 2 టాంజెన్సీ సర్ఫేస్, సర్కిల్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సర్కిల్, సర్కిల్లో 3 గైడ్ కర్వ్స్, 2 గైడ్ కర్వ్ అండ్ రేడియస్, 2 గైడ్స్ అండ్ రేడియస్, సెంటర్ అండ్ 2 రేడియస్, సెంటర్ అండ్ రేడియస్, 2 గైడ్స్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్, 1 గైడ్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్, లిమిట్ కర్వ్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కోనిక్, 2 గైడ్ కర్వ్స్, 3 గైడ్ కర్వ్స్, 4 గైడ్ కర్వ్స్ అండ్ 5 గైడ్ కర్వ్స్. ఇది మనకి ఈరోజు నేర్చుకోబోయే వీడియో, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టికల్గా చూసాం. ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను, ఓకేనా?